మెదక్ జిల్లా అల్లదుర్గం మండలం నాందేడ కోల 161వ జాతీయ రహదారిపై రైతులు రాస్తారోకోకు దిగారు. అదే సమయంలో అటువైపుగా వస్తున్న మంత్రి హరీష్రావు కాన్వాయ్ని ఆపి రైతులతో మాట్లాడారు. రాస్తారోకో చేస్తున్న రైతులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. కొనుగోలు కేంద్రాల వద్ద నిల్వ ఉంచిన వరి ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని రైతులకు హామీ ఇచ్చారు. కొనుగోళ్లలో రైతులకు ఇబ్బందులు కలిగించకుండా వరి ధాన్యం కొనుగోలు చేయాలని అధికారులను ఆదేశించారు. नंबर नंबर